Telangana Tourism Brand Ambassador పదవి నుంచి దెత్తడి హారికను తొలగించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పని తేలిపింది. హారికను ఆ పదవి నుంచి తొలగించలేదని స్పష్టం చేశారు పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉపల శ్రీనివాస్. ఇంతకీ దెత్తడి వ్యవహారంలో ఏం జరిగింది? దీనిపై టూరిజం అభివృద్ధి సంస్థ ఏమంటుంది? Big Boss Fame దేత్తడి హారికకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చిందంటూ వస్తున్న వార్తల్ని ఖండించారు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉపల శ్రీనివాస్ గుప్తా. హారిక తమ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుందని ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదన్నారాయన. దేత్తడి హారిక అనే అమ్మాయి మన బిగ్ బాస్ లో ఫేమ్ గా ఉంది. 16 కోట్ల వ్యూవర్స్ ఉన్న ఒక అమ్మాయి తెలంగాణ జిల్లా వాస్తవి గారు. ఆ అమ్మాయికి ఏంటంటే ఒక ప్రమోషన్ ఇచ్చే విధంగా మా టిఎస్టిడిసి ఇప్పుడు మనం కోవిడ్ వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో హోటల్స్ కానీ బోటింగ్ కానీ బస్సులు కానీ ఎక్కడ కూడా నడవలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మార్కెటింగ్ లో ఒక ప్రమోషన్ కోసం ఈ హోటల్స్ నడవడానికి బోటింగ్ నడవడానికి ఎక్కడైతే టూరిజం స్పాట్స్ ఉంటాయో ఆమె తెలంగాణ రుచులను కూడా వంటకాలు కూడా మనం చేపిస్తున్నాం. చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. కాకపోతే ఇవి నడుస్తున్నాయి, ఇవి చేస్తున్నాయి, బస్సులు కూడా పోతున్నాయి, షిరిడి పోతున్నాయి, తిరుపతి పోతున్నాయి అనేది ఒక ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఆరోగ్య గారిని పెట్టుకోవడం జరిగింది. కోట్ల రూపాయలు చెల్లించి బ్రాండ్ అంబాసిడర్ ను పెట్టుకునే స్తోమత తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థకు లేదన్నారు శ్రీనివాస. వివిధ పర్యాటక ప్రాంతాల్లో హారిక నిర్వహించే కార్యక్రమాలకు కొంత మొత్తం చెల్లిస్తామని తెలిపారు. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయింది. వెబ్సైట్ లో ఎవరో పెట్టిరు అని తీసేసాము, పడరంగులు పెట్టిరా ఎవరు పెట్టిరా తెలియదు, హారికను తీసేసాము కానీ నా ఇచ్చిరియాలు తీసేసారు అన్నట్టుగా మిస్కమ్యూనికేషన్ అయింది. దాని గురించి మేము నా ఎండి గారు నేను ఈడి గారు అందరికి కలిసి కూర్చొని ఏంటంటే తప్ప బడ్జెట్లో మామూలుగా అమ్మాయికి ఎక్కడ చేస్తే ఎక్కడ ఏ స్పాట్ చేస్తే ఆ స్పాట్ కి మేము చిన్న తక్కువ అమౌంట్ తోటి మేము డబ్బులు ఇవ్వడం అంతే తప్ప ఆమె మీద కోట్లు పెట్టుకొని ఆమెకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ టూరిజం విభాగం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాస. హారికను పెట్టడం ద్వారా పర్యాటక ప్రాంతాలను మరింత ప్రమోట్ చేయడం ద్వారా టూరిస్టులను ఆకర్షించాలన్నదే తమ ఉద్దేశమన్నారాయన. వాళ్ళకు జీతాలు కూడా తప్పించిన సగం సగం జీతాలు ఇచ్చిన పరిస్థితి ఉండే ఇప్పుడే మేము అంతా ఫుల్ సాలరీస్ ఇచ్చేసి ఎగ్జిస్టింగ్ ఏమైతే ఉన్నాయో ఆ సాలరీస్ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఇప్పుడే బోట్స్ నడుస్తున్నాయి, ఇప్పుడే బస్సెస్ స్టార్ట్ అయినాయి, డ్రైవర్లకు కూడా మొన్నటి వరకు ఖాళీగానే ఉండేసి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడే కోలుకుంటుంది కాబట్టి ఈ హారిక అనే అమ్మాయిని పెడితే కొద్దిగా ప్రమోషన్ లాగా వస్తుంది. దానికోసం అని చెప్పేసి ఒక మంచి టూరిజానికి బ్రహ్మాండం ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో టూరిజాన్ని ఒక హబ్లాగా చేయడానికి కొంచెం కృషి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేత్తడి హారికను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది టూరిజం అభివృద్ధి సంస్థ. అయితే దీనిపై భిన్న స్వరాలు వినిపించాయి. ఏ ప్రాతిపదికన ఆమెను బ్రాండ్ అంబాసిడర్ పదవికి ఎంపిక చేశారంటూ కొందరు విమర్శించారు. ఈ క్రమంలోనే హారికను బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తొలగించారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇదంతా గిట్టని వాళ్ల పనిగా కొట్టిపారేసింది తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ.